బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల తరహాలో ఎంటర్టైన్మెంట్ దొరికే బిగ్ బాస్ షోకి అభిమానులు ఎక్కువే. ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎలా ఉంటాయో, లవ్ అండ్ రొమాన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఇటీవల సీజన్ 6 ముగిసింది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో శ్రీసత్య వెంట అర్జున్ కళ్యాణ్ వెంటపడిన విషయం తెలిసిందే. అసలు ఆమె కోసమే బిగ్ బాస్కు వచ్చినట్టు కూడా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా చెప్పాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో శ్రీసత్య అర్జున్ కళ్యాణ్ ఒకరు. సీజన్ ప్రారంభంలో సైలెంట్గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కళ్యాణ్ తెగ వెంటబడుతూ ఉండేవాడు. అదంతా పట్టించుకోకుండా శ్రీసత్య తన గేమ్ ఆడేది. హౌస్లో టాస్క్లో భాగంగా శ్రీసత్య ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే అర్జున్ కళ్యాణ్ కొంచెం తట్టుకోలేకపోయేవాడు. హౌస్లో ఒకసారి శ్రీహాన్తో శ్రీసత్య డ్యాన్స్ చేస్తున్నప్పుడు పైకి నార్మల్గా ఉన్నట్టు ప్రయత్నించినా లోపల తను ఎంత జలస్ ఫీల్ అయ్యాడో అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తెలుస్తోంది. ఇక అతను ఎలిమినేట్ అయిన రోజు తను కేవలం శ్రీసత్య బిగ్ బాస్కు వస్తుందని తెలిసి ఆడిషన్కు వెళ్ళినట్టు చెప్పుకొచ్చాడు అర్జున్ కళ్యాణ్. ఇక అర్జున్ కళ్యాణ్ బయటకు వచ్చాక బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో వాసంతి కృష్ణంతో కలిసి జతకట్టిన విషయం కూడా తెలిసిందే. మరోవైపు శ్రీసత్య కూడా బిగ్ బాస్ తెలుగు 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఎలిమినేట్ అయ్యాక మెహబూబ్తో జోడీ కట్టింది. బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటెస్టెంట్లను జోడీలుగా మార్చి బీబీ జోడీ అనే పేరుతో డ్యాన్స్ రియాలిటీ షో నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో మొదట్లో మెహబూబ్కి బోల్డ్ బ్యూటీ అశురెడ్డి జోడీగా ఉండేది. అయితే పలు కారణాల వల్ల అశురెడ్డి తప్పుకుంది. ఆ అవకాశం శ్రీసత్యకు లభించింది. దీంతో మెహబూబ్ శ్రీసత్య జోడీగా డ్యాన్స్తో అలరిస్తూ ఉన్నారు. ఇక బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో అర్జున్ కళ్యాణ్, వాసంతి కృష్ణన్, మెహబూబ్ శ్రీసత్యతో పాటు హర్యానా గ్లోరీ, అలాగే అవినాష్, అఖిల్ సార్థక్, తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య, ఫైమా, రవికృష్ణ, బాను, రోల్ రైడా, ఎనయా సుల్తానా, ఆర్జే చేతు, ఆర్జే కాజల్ ఉన్నారు. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ రన్నర్ బుల్లితెర రాములమ్మ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ రాధతో పాటు గ్లామరస్ హీరోయిన్ సాదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ కూడా న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరిలో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని ఆదివారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తూ ఎపిసోడ్పై క్యూరియాసిటీ పెంచుతున్నారు. అయితే ఇందులో భాగంగా తాజాగా తర్వాత వచ్చే ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో సినిమా రౌండ్లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్లతో ఆకట్టుకున్నారు. ఇక బీబీ జోడీ తాజా ప్రోమోలో ఈరోజు మెహబూబ్ శ్రీసత్యకు పెళ్లి చేయబోతున్నామని అవినాష్ ప్రకటించాడు. దీంతో యాంకర్ శ్రీముఖితో పాటు శ్రీసత్య, మెహబూబ్, రాధా షాక్ అయ్యారు. మీరు ఏదో ప్లాన్తో వచ్చారు, పెళ్లి చేయాలంటే పెళ్లి పెద్దలు ఉండాలి, పంతులు ఉండాలని శ్రీముఖి అంటే తండ్రిగా మగపెళ్లి వారి తరపున తరుణ్ మాస్టర్, ఆడపెళ్లి వారి తరపున రాధమ్మ, అదిగో సదాగారు నా తరపున కాదు మా అందరి తరపున అని కమెడియన్ అవినాష్ పంతులు వాయిస్తో తెలియచేశాడు. తర్వాత వాసంతి అలాగే అర్జున్ బ్యూటిఫుల్ అండ్ ఫీల్ లవ్ గుడ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చాలా బాగా ఆకట్టుకుంది, అందరూ అద్భుతంగా ఉందని తెలియచేశారు. దీంతో ఒక్కసారిగా అర్జున్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ట్రూ లవ్ అంటే ఇలా ఉంటుందని సదా అన్నారు. తర్వాత శ్రీసత్య వచ్చి అర్జున్ కళ్యాణ్ హాక్ చేసుకుంది. అయితే జడ్జెస్ అప్రిషియేషన్స్ ఇచ్చే సమయంలో వెనకాల స్క్రీన్పై దివంగత పునీత్ రాజ్ కుమార్ ఫోటో ఉంది. ఆయనకు నివాళిగా ఈ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోమో అయితే చాలా ఎమోషనల్గా సాగింది.